అనంత శ్రీరామ్ గారు. నమస్తే అండి. మేము తెలుగు ఫిల్మ్ నగర్ నుంచి వచ్చాము. హలో హలో. ఇంకేం కావాలి? మీ సాంగ్ గీతా గోవిందం నుంచి 100 మిలియన్ వ్యూస్ రికార్డ్ సెట్ చేసింది, ఆ తర్వాత ఇప్పుడు కళావతి, ఎలా అనిపిస్తుంది? ఇంకేం కావాలి? ఫాస్టెస్ట్ 100 మిలియన్స్ ఇప్పటికి 500 మిలియన్స్ దాటిందనమాట. 3 సంవత్సరాల తర్వాతకి కానీ ఆ స్థాయి పాట రాకపోవడానికి కారణం ఏంటంటే, అప్పటి నుంచి పాటలు, మంచి పాటలు రాయడానికే ప్రయత్నించాం. మధ్యలో 1-2 సంవత్సరాలు కోవిడ్ కూడా అడ్డుకుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ తర్వాత రాసిన పాటలు ఏవి కూడా ఆ అంకెల్ని తాకలేకపోయినాయి. అప్పుడు కూర్చుని ఆలోచిస్తే నాకు అనిపించింది, ఇంకేం కావాలే కాదు, ప్రజలకు కావాల్సింది ఇంకా కావాలి అని అనిపిస్తుంది వాళ్ళకి అనిపించి ఈ పాటని ఈ దారిలో ప్రయత్నించాను. మీరు లిరిక్స్ రాయడం, దానికి ప్రాసెస్ ఏమైనా ఉందా, ఏమైనా ఫాలో చేస్తారా? ఒకటి, దేనికైనా పునాది కథ అండి, సినిమా పాట వరకు కథ పూర్తిగా వింటాను. విన్న తర్వాత 99% ముందు మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇచ్చిన తర్వాత దానికి రాయాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు ఇచ్చిన ట్యూన్ని కాసేపు బైహార్ట్ చేసుకుని 4-5 సార్లు విని ఫోన్ పక్కన పెట్టి ట్యూన్ పాడుకోవడం నాకు వచ్చిన తర్వాత రాయడం మొదలు పెడతాను. మొదలు పెట్టే టైంలో ఈ పాట ఆఖరి లైన్ ఎక్కడ ముగియాలి అనేది ముందు ఆలోచిస్తాను. దాన్ని బట్టి ముందు లైన్లు నిర్మించుకుంటా వస్తూ ఉంటాను. కొన్ని పాటలకి హుక్ లైన్ చాలా ముఖ్యం కాబట్టి అది ఏంటి అనేది ఆలోచిస్తాను. ఉదాహరణకి ఈ సినిమాలో ఎవ్రీ పెన్నీ అవ్వచ్చు, మమం మహేష్ అవ్వచ్చు, కళావతి అవ్వచ్చు, సర్కార్ వారి పాట అవ్వచ్చు, ఇవన్నీ కూడా 4 లైన్లు అయ్యాక అక్కడ ల్యాండ్ అవుతూ ఉంటుంది పాట. ఆ హుక్ లైన్ని ముందు పెట్టుకుని తర్వాత దాని ముందు వెనక ఉన్న లైన్ని నిర్మిస్తూ ఉంటాను. అది పాట తాలూకు ప్రాసెస్. అంటే పరశురామ్ గారు, మహేష్ బాబు గారితో పాటు మీకు కూడా స్టార్టింగ్లోనే స్టోరీ నరేట్ చేశారనుకుంటా? ఈ కథ మొదటగా విన్న వాళ్ళలో నేను ఒకడిని. అప్పటికి నేను ఈ సినిమా రాస్తానని కూడా నాకు తెలీదు. సర్కారు వారి పాట టైటిల్ మహేష్ బాబు గారు ఓకే చేశారు అని చెప్పి నాకు పరశురామ్ గారు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారనమాట. చాలా అద్భుతంగా ఉందండి టైటిల్, ఈ మధ్యకాలంలో విన్న పేర్లో ఇది నా చాలా గొప్ప పేరు, సినిమా పేరు అని చెప్పాను. అది కొన్నాళ్ళ తర్వాత మహేష్ బాబు గారి పుట్టినరోజు వచ్చింది. ఆ సందర్భంలో ఏదో ఒకటి అభిమానులకి ఒక కానుక ఇవ్వాలి, లేకపోతే నిరుత్సాహపడతారు అనిపించి పరశురామ్ గారు నాకు ఫోన్ చేసి ఫోన్లోనే 1-2.5 గంటలు కథ చెప్పేశారు. అప్పుడు మనం అందరం లాక్డౌన్లో ఉన్నాం, నేను మా ఊరిలో ఉన్నాను. ఆయన హైదరాబాద్ నుంచి నాకు కాల్ చేసి మొత్తం ఫోన్లోనే 2.5 గంటలు స్టోరీ చెప్పాడు. అప్పటికి కూడా నేను ఈ సినిమాకి రాస్తున్నానని అనుకోలేదు. ఆ స్టోరీ చెప్పినప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే టైటిల్ ట్రాక్ విన్నారో ఆ 4 లైన్లు నాకు అనుకోకుండా వచ్చినాయి అన్నమాట. అది వినిపిస్తే అది బాగా నచ్చి పరశురామ్ గారికి తమన్ గారి చేత ట్యూన్ చేయించారు. తమన్ గారికి కూడా అల్లూరి వారి బేట లాంటి మహేష్ బాబు గారి ఇమేజ్ పెంచే లైన్లు ఉన్నాయి కదా, అందుకని అది బాగా నచ్చి ఆయన ట్యూన్ చేశారనమాట. అది లిరికల్ వీడియో కింద మహేష్ బాబు గారి పుట్టినరోజు కానుకగా వదులుదాం అనుకున్నాం. కానీ ఏ విజువల్స్ లేకుండా ఓన్లీ లిరికల్ వీడియో వదిలితే బాగోదని చెప్పి అప్పటికి ఆ పాట పూర్తిగా వదలకుండా ఆ సర్కారు వారి పాట అని పాడిన లైన్ ఒక్కటే వదిలేమన్నమాట. అలా అప్పుడు ఆ ఒక్క పాట ఇప్పుడు ఈ ఒక్క పాట కూడా వదలకుండా రాసేలాగా చేసింది. మీకు దొరికిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఈ సాంగ్స్ రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీ నుంచి మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చింటాయి, సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఇప్పుడు 10 నిమిషాల క్రితం మహేష్ బాబు గారు ఒక టీవీ ప్రోగ్రాంలో చెప్పారు, ఈ కళావతి పాట ముందు వద్దనుకున్నాం, తర్వాత పరశురామ్ గారు, తమన్ గారు, అనంత శ్రీరామ్ గారు పెట్టాను, బాగుంటుంది బాగుంటుంది అంటే నేను అన్యమనస్కంగానే పెట్టాను. కానీ విడుదలైన తర్వాత అది సాధించిన విజయం చూస్తే వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా వాళ్ళ విజన్ని పొగడాల్సిందే అన్నారు. అది నాకు ఇప్పటివరకు లభించిన మంచి కాంప్లిమెంట్. మహేష్ గారు, మీరు డైరెక్ట్ కలిసినప్పుడు ఎప్పుడన్నా మీకు ఇచ్చిన కాంప్లిమెంట్, అంటే ఈ సాంగ్స్ రాశాక సాంగ్స్ గురించి ఏదైనా లిరిక్స్ గురించి డిస్కస్ చేయడం, అట్లాంటి మూమెంట్స్ ఏదైనా మహేష్ గారితో? మహేష్ బాబు గారు పూర్తిగా దర్శకుడికి స్వేచ్ఛనిచ్చే కథానాయకుడండి. ఆయన సాధారణంగా అభ్యంతరాలు కానీ పాట గురించిన సంభాషణలు కానీ చేయరు.
ఏదైనా ఆయనకి ఎప్పుడైనా అనిపిస్తే, ఒక సందేహం అనిపిస్తే అది దర్శకుల ద్వారానే మాకు తెలియజేస్తారు, తప్పితే నేరుగా మమ్మల్ని అడగడం కానీ కడగడం కానీ ఎప్పుడు ఉండదండి. అండ్ ఈ పాటలు రాస్తున్నప్పుడు మీరు ఎక్కడన్నా స్ట్రక్ అయిన టైం, టఫెస్ట్ పార్ట్ మీరు రాస్తున్నప్పుడు? ఆ సర్కార్ వారి పాట టైటిల్ ట్రాక్ తప్పితే మిగిలిన పాటలన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు మధ్యలో షూటింగ్ ఆగడం మొదలవ్వడం, మళ్ళీ కరోనా వేవ్స్ రావడం, అడ్డంకులు కలగడం, ఇలా చాలా ఆలస్యం అయింది సినిమా. ఈ క్రమంలో మాకే 3 నెలలకోసారి ఈ లైన్ కొంచెం బాగుంటే మారిస్తే బాగుంటుంది అని ఎవరో ఒకరికి అభిప్రాయం కలగడం, మళ్ళీ ఆ లైన్ మార్చడం వల్ల ముందు లైన్లు వెనకాల లైన్లు మార్చడం, ఇలా పాటలు చాలాసార్లు తిరిగి రాయాల్సి వచ్చిందండి. ఒక్క పాటను కాదు అన్ని పాటలను కూడా అలా చాలాసార్లు తిరిగి రాశాను. ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు డెడ్ లైన్ ఆల్మోస్ట్ మిస్ అయిపోతుంది, అప్పుడు అలా మీతో ఎప్పుడైనా అయ్యిందా? నాది ఎప్పుడు అవలేదండి. నాకు 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 నేను కాస్త గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక అరగంటలో పాట రాయాల్సి ఉంది అని ఛాలెంజ్ ఇచ్చినా కూడా అరగంటలో నేను రాసిస్తాను. తమన్ గారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? తమన్ గారితో వర్కింగ్ స్టైలు పూర్తిగా పని చేసేయాలి, 24 గంటలు దీని మీద కూర్చోవాలని ఒత్తిడి ఎప్పుడూ పెట్టరు. ఒకరోజు పాట ఒక్కలైనే వచ్చిన సాయంత్రం అయితే నాడు క్రికెట్ ఆడదాం అని మొత్తం తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ, ఒక్క పాటల రచయిత అనే వాళ్ళకి కాదు, తన సహచరుడికైనా సహాయకుడికైనా సహోద్యోగికైనా సహవాసికైనా కూడా ఒకే రకమైన గౌరవం ఇస్తారు. ఆయన ఎటువంటి సౌకర్యాలు అనుభవిస్తారో ఆ సౌకర్యాలన్నీ వాళ్ళకి ఉండేలా చూసుకుంటారు. అండ్ డైరెక్టర్ గారు ఈ సాంగ్స్ రాసినప్పుడు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చేవారు? డైరెక్టర్ గారి ఇన్పుట్సే ఈ పాటలకి ఆక్సిజన్ అండి. ఉదాహరణకి ప్రతి పాటకే చెప్తాను, కళావతి పాట ఉంది, హీరోయిన్ పేరు పెట్టి ఆ కళావతి అన్న పేరు పెట్టిందే డైరెక్టర్ గారు. నాకు ఖచ్చితంగా కళావతి అన్న పదం కావాలి, దాన్ని బట్టి నిర్మించున్నారు. ఒక ముఖ్యమైన పదం పాటకు వచ్చేస్తే అంతకన్నా గొప్ప అవకాశం ఏముంటుంది. మహేష్ పేరు అనేది పాటలో ఉండాలి అనేది ఆయన ఇచ్చిన ఆలోచనే. ఇప్పుడు ప్రతి రూపాయిని కూడా గౌరవించాలనేది ఈ పాట థీమ్ కావాలి. నేను ఇచ్చింది తిరిగి తీసుకోవడానికి ఎంత దూరమైనా వెళతాను అనేది పాటకు కావాలి అని చెప్పినప్పుడు ఎవ్రీ పెన్నీ రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ లాంటి పదాలు పడినాయి. అలా ప్రతి పాటలోనూ డైరెక్టర్ గారి ఇన్పుట్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా డైరెక్టర్ గారు చెప్పిన కథ, అంటే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అతిశయోక్తి అవ్వచ్చు కానీ మహేష్ బాబు గారికి చాలా విజయవంతమైన చిత్రాలు వచ్చినాయి, విజయవంతమైన చిత్రాలు రాబోతున్నాయి. అయితే కథాబలం పరంగా చూసుకుంటే మహేష్ బాబు గారి సినిమాల్లో గత 5 సంవత్సరాలకు ఇటువంటి కథాబలం ఉన్న సినిమా రాలేదు. ఇలాంటి కథాబలం ఉన్న సినిమా రావాలంటే ఇంకో 5 సంవత్సరాల కన్నా ఎక్కువే పడుతుంది. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అన్నోకండి.